నమస్తే అండి మన భారతదేశ కేంద్ర ప్రభుత్వం మన భారతదేశం పైనే ఉన్న ఎర్రచొక్కా దేశం తాలూకు యాభై తొమ్మిది యాప్స్ను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది ఆ విషయం మీకు తెలిసే ఉంటుంది అందులో ముఖ్యంగా ఆ తిక్కటాక్ యాప్ ఒకటి ఉంది కదా ఆ యాప్ను నిషేధిస్తూ నిర్ణయం తీసుకునే వరకు మన సమాజంలో చాలామంది కంగారు పడిపోతున్నారు అరే రే ఆ యాప్ లేకపోతే ఎలా ఇప్పటికే మేము చాలా విపరీతంగా ఉపయోగిస్తున్నాం కదా రకరకాల వీడియోస్ తీస్తున్నాము ఫన్ స్టఫ్ చాలా చేస్తున్నాము షేరింగ్ చేసుకుంటూ ఉన్నాము అని చెప్పి చాలామంది ఆలోచిస్తూ ఉండి ఉంటారు అలాగే ఆ యాభై తొమ్మిది యాప్స్ను నిషేధిస్తే మరి వాటికి ఆల్టర్నేట్గా ఇంకేమైనా యాప్స్ ఉన్నాయా దాని గురించి ఈ వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం కేవలం వీడియో షేరింగ్ అప్లికేషన్స్ ఒకటే కాదు ఫోటో యాప్స్ ఎడిటింగ్ యాప్స్ కాల్స్ డిక్షనరీ అలాగే బ్రౌజర్స్ వాటన్నింటికి ఆల్టర్నేట్ ఏముంది అన్నది ఈ వీడియోలో మనం చర్చిద్దాం స్క్రీన్ మీద నేను ఆయా అప్లికేషన్స్ ఆయా యాప్స్ తాలూకు లోగోస్ని మాత్రం నేను చూపించడానికి ప్రయత్నం చేస్తాను ఇక దాంతోపాటు కొంత డిస్క్రిప్షన్ కూడా నేను ఇస్తాను ఆ తర్వాత మీరు వాటి గురించి ఇంకా ఎక్కువ చదవండి టీమిక్స్టర్ ఛానల్లో కూడా ముందు ముందు ఈ యాప్స్ గురించి వీటి వాడకం గురించి మరింత ఎక్కువ సమాచారం అందించడానికి మేము ప్రయత్నం చేస్తాం టీమిక్స్టర్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఇప్పుడు పాపం చాలామంది ఎత్తిపోతున్నటువంటి యాప్ ఆ తిక్కటాక్ యాప్ కదా దానికి మన భారతదేశంలో ఒక దేశీయ యాప్ను తయారు చేస్తూ ఉన్నారు దాని పేరు చింగారి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన సుమిత్ ఘోష్ ఒడిస్సా రాష్ట్రానికి చెందిన విశ్వాత్మ నాయక్ అలాగే కర్ణాటక రాష్ట్రానికి చెందిన సిద్ధార్థ్ గౌతమ్ ఈ ముగ్గురు కలిసి డెవలప్ చేస్తున్నటువంటి అప్లికేషన్ ఇప్పటికే ఇరవై ఐదు లక్షల మంది దాన్ని డౌన్లోడ్ చేసుకున్నారు సరే ఆ యాప్ ఏ విధంగా పనిచేస్తుంది దాంట్లో ఉన్నటువంటి పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి దాంట్లో ఇంకా ఏమైనా సరే ఇంప్రూవ్మెంట్ చేయాల్సింది ఏమైనా ఉందా ఇవన్నీ చూడాలంటే దాన్ని ఇప్పటివరకు ఉపయోగించిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు టీమిక్ చిత్రలో కామెంట్ సెక్షన్లో రాయండి మేము కూడా యాప్ వేసుకున్నాము చెక్ చేస్తున్నాము పాజిటివ్స్ నెగిటివ్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా మేము ముందు ముందు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం రెండోది పెరిస్కోప్ ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి ఉంది అమెరికన్ లైవ్ వీడియో స్ట్రీమింగ్ అప్లికేషన్ ఇది కూడా వీడియో షేరింగ్కి చాలా ఉపయోగపడుతుంది కే వన్ బేకపోర్ అలాగే జో బెన్స్టైన్ అని చెప్పి వీళ్ళిద్దరూ కలిసి తయారు చేశారు ట్విట్టర్ ఈ పెరిస్కోప్ను తీసుకుంది నిజానికి ఈ అప్లికేషన్ తయారు చేయడానికి వెనక కారణం ఏంటంటే ఇస్తాంబుల్లో కొన్ని ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి ఆ సందర్భంలో అసలు అక్కడ ఏం జరుగుతుంది చూడాలి అని చెప్పి బేకపోర్ అనుకున్నాడు కానీ ట్విట్టర్లో చూస్తే కేవలం సమాచారం మాత్రమే చదవగలుగుతున్నాడు కానీ అసలు అక్కడ ఏం జరుగుతోంది ఎలా జరుగుతోంది అన్నది వీడియోలో చూడలేకపోయాడు ఆ సందర్భంలో ఇతను అలాగే జో ఇద్దరూ కలిసి కూర్చొని బౌంటీ అని చెప్పి ఒక చిన్న కంపెనీని స్టార్ట్ చేసి అలా పెరిస్కోప్ అప్లికేషన్ని డెవలప్ చేస్తూ వచ్చారు ఎస్ ఆ యాప్ కూడా మీరు ఉపయోగించుకోవచ్చు అలాగే రొపోసో అని చెప్పి ఇంకొక యాప్ ఉంది టూ థౌజండ్ ఫోర్టీన్ జూలైలో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు ఇవి కూడా చాలా బాగా పనిచేస్తోంది నిజానికి ఐఐటి ఢిల్లీ అలూమిని వాళ్ళు మయాంక్ అలాగే అవినాష్ సక్సేనా కౌశల్ ఈ ముగ్గురు కలిసి తయారు చేసినటువంటి యాప్ రొపోసో ఈ రొపోసో ఫ్యాషన్ సోషల్ నెట్వర్క్లో చాలా ఉపయోగపడుతోంది ప్రస్తుతం టూ డాట్ ఓ వర్షన్ అనేది నడుస్తోంది మరి ఈ అప్లికేషన్ని కూడా మీరు వినియోగించుకోవచ్చు ఈ కంపెనీ తాలూకు హెడ్ క్వార్టర్ ఇండియాలో హర్యానాలోని లో ఉంది రెండు వేల పంతొమ్మిది నవంబర్ రొపోసోను ఇన్మోబీస్ గ్లాన్స్ వాళ్ళు కొనుక్కున్నారు ఎస్ ఇన్మోబీ గ్రూప్ వాళ్ళు ఉపయోగిస్తున్నారు ఈ రొపోసోను ఒకసారి మీరు కూడా దీన్ని వేసి టెస్ట్ చేసి చెక్ చేయండి మీకే అర్థమైపోతుంది ఎడిటింగ్ యాప్స్ అంటారా చాలా ఉన్నాయి ఎడిటింగ్ యాప్స్ అడో ప్రీమియర్ మీలో చాలామందికి తెలిసే ఉండాలి దీంట్లో చెయ్యలేని ఎడిటింగ్ అంటూ ఏది లేదు అన్నీ చేయొచ్చు అయితే యాప్ మొబైల్ యాప్ కావాలి అంటే మాత్రం క్లిప్ మీరు వేసుకోవచ్చు ఈ క్లిప్లో జస్ట్ మొబైల్లోనే చాలా ఎడిటింగ్ మనం చేయొచ్చు ఒకసారి మీరు వేసుకొని చెక్ చేయండి రెండు మూడు వీడియోస్ చిన్న చిన్న ఎడిట్ చేసి ట్రై చేయండి తెలుస్తుంది అలాగే మ్యాజిస్టో ఉంది వీళ్ళ హెడ్ క్వార్టర్స్ క్యాలిఫోర్నియాలో ఉంది మ్యాజిస్టో టూ థౌజండ్ నైన్లో ఈ కంపెనీని స్టార్ట్ చేశారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగిస్తూ ఈ అప్లికేషన్ని తయారు చేయడం జరిగింది వీడియో ఎడిటింగ్ చాలా సూపర్ ఫాస్ట్తో మనం చేయొచ్చు చాలా సింపుల్గా ఉంటుంది ఇది దీన్ని డాక్టర్ ఒరెన్ బొయ్మన్ అనే కంప్యూటర్ సైంటిస్ట్ దీన్ని తయారు చేశారు ఆయన టెల్ అవేవ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యారు ఇజ్రాయెల్ నుంచి చాలా బాగుంటుంది ఈ అప్లికేషన్ కూడా ఒకసారి వేసుకొని మీరు ట్రై చేయండి ఇంకా చాలా యాప్స్ ఉన్నాయి అలాగే డిక్షనరీ విషయానికి వస్తే నేను ఎక్కువగా ఉపయోగించేది గూగుల్ ట్రాన్స్లేట్ ఎస్ దాన్ని మీరు వేసుకొని ఉపయోగించుకోవచ్చు దాదాపు ప్రతిరోజు గూగుల్ ట్రాన్స్లేట్ను ఐదు వందల మిలియన్ ప్రజలు ఉపయోగిస్తూ ఉంటారు నూట తొమ్మిది భాషలలో ఉంది గూగుల్ ట్రాన్స్లేట్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఆ యాప్ కూడా ఉంది మీరు డైరెక్ట్గా ఆక్స్ఫర్డ్ డిక్షనరీ యాప్ని మీ మొబైల్లో వేసుకొని ఉపయోగించుకోవచ్చు చాలామంది ఉపయోగిస్తూ ఉంటారు ఫ్రీగా దీన్ని ఉపయోగించుకోవచ్చు అలాగే వీడియో కాల్ కోసము అని చెప్పి మనం మాట్లాడితే గూగుల్ మీట్ ఇది చాలా మంచి అప్లికేషన్ వీడియో కమ్యూనికేషన్ సర్వీస్కి చాలా ఉపయోగపడుతుంది దీంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి నిజానికి ఒకప్పుడు ఉండే గూగుల్ హ్యాంగవుట్ అలాగే గూగుల్ చాట్ రెండింట్లో ఉన్నటువంటి ఫీచర్స్ని కంబైన్ చేస్తూ తయారు చేయబడినటువంటి యాప్ ఈ గూగుల్ మీట్ వంద మంది ఉపయోగించుకోవాలి అంటే జీ సూట్ బేసిక్ యూజర్స్ అయితే దాన్ని ఉపయోగించుకోవచ్చు అలాగే జీ సూట్ బిజినెస్ యూజర్స్ అయితే వన్ ఫిఫ్టీ మెంబర్స్ దాకా ఉపయోగించుకోవచ్చు అలాగే జీ సూట్ ఎంటర్ప్రైజ్ యూజర్స్ అయితే రెండు వందల యాభై మంది దాకా గ్రూప్ కాల్లో ఉండి దాన్ని ఉపయోగించుకోవచ్చు ఒకసారి గూగుల్ మీట్ కూడా మీరు ట్రై చేసి చూడండి అలాగే స్కైప్ ఉంది మీ అందరికీ తెలిసే ఉంటుంది చాలా సంవత్సరాల నుంచి రాజ్యమేలుతున్నటువంటిది స్కైప్ సరే మధ్య మధ్యలో వేరే అప్లికేషన్స్ అన్ని రావడం వల్ల కాస్త మధ్యలో డౌన్ అయి ఉంటుంది కానీ స్కైప్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది ట్యాబ్లెట్స్లో మొబైల్ డివైజెస్లో అంతేందుకు ఎక్స్ బాక్స్ వన్ కన్సోల్లో కూడా మీరు వేసుకొని ఉపయోగించుకోవచ్చు స్మార్ట్ వాచెస్లో కూడా ఉపయోగించుకోవచ్చు మొబైల్స్లో ఉపయోగించుకోవచ్చు ఇంకా ల్యాప్టాప్స్ కంప్యూటర్స్ అంటారా సరే సరే స్కైప్లో కూడా బేసిక్ సర్వీసెస్ ఉన్నాయి అలాగే ఎంటర్ప్రైజ్ సర్వీసెస్ ఒక కంపెనీకి కావాలి అంటే కూడా దానికి కావాల్సినటువంటి సర్వీసెస్ మనం కొనుక్కోవచ్చు స్కైప్లో టెక్స్ట్ వీడియో ఆడియో ఇమేజెస్ అన్ని పంపించుకోవచ్చు వీడియో కాన్ఫరెన్స్ కాల్స్ గ్రూప్ కాల్స్ అన్ని కూడా అందులో అటెండ్ అవ్వచ్చు గూగుల్ డియో ఉంది ఇది కూడా వీడియో చాట్ మొబైల్ అప్లికేషన్ గూగుల్ వాళ్ళు డెవలప్ చేశారు ఆండ్రాయిడ్లో దొరుకుతుంది అలాగే ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో కూడా దొరుకుతుంది ఎన్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది ఉంటుంది వీడియోకి సెక్యూరిటీ ఉంది అలాగే ఫోన్ నెంబర్స్ మీద ఆధారపడి ఈ గూగుల్ డియో అనేది పనిచేస్తుంది ఇక మన ఫోన్ నెంబర్స్ అలాగే మన ఫోన్లో కాంటాక్ట్ లిస్ట్లో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళకు మనం దీని ద్వారా ఫోన్ చేసి దీన్ని ఉపయోగించుకోవచ్చు వైఫై ఉన్నప్పుడు అలాగే సెల్యులర్ నెట్వర్క్ ఉన్నప్పుడు రెండింటి మీద అది స్విచ్ అవుతూ పని చేయగలదు ప్రస్తుతం అయితే ఎయిట్ టు ట్వెల్వ్ మెంబర్స్ వరకు మాట్లాడుకుంటున్నారు గ్రూప్లో మార్చ్ ట్వంటీ ట్వంటీ తర్వాత దాని లిమిట్ని ఇంకా పెంచడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పి ఒక అనౌన్స్మెంట్ అయితే వచ్చింది ముప్పై రెండు మంది ఉపయోగించుకోవచ్చు ఇంకా ప్లాన్ ఉంది ఎక్స్పాండ్ చేస్తున్నాం దీన్ని అని చెప్పి అంటున్నారు ఇక మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఉంది సింపుల్గా టీమ్స్ టీమ్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఇది కూడా చాలా అద్భుతమైనటువంటి గ్రూప్ వీడియో కాలింగ్కి ఉపయోగపడే సాఫ్ట్వేర్ గ్రూప్ చాట్ చేసుకోవచ్చు అలాగే ఫైల్ స్టోరేజ్ చేసుకోవచ్చు అప్లికేషన్ ఇంటిగ్రేషన్ చేయొచ్చు అబ్బో దీని ఫీచర్స్ చాలా ఉన్నాయి మనందరికీ తెలిసింది వాట్సాప్ వాట్సాప్ గురించి తెలియని ఏమిటి ఇంకా నేను మీకు చెప్పాలా మీరే నాకు పది చెప్తారు వాట్సాప్ గురించి చెప్పంటే టెక్స్ట్ మెసేజెస్ పంపించుకోవచ్చు వాయిస్ మెసేజెస్ పంపించుకోవచ్చు షార్ట్ గ్రూప్ కాల్స్ కూడా మనం మాట్లాడుకోవచ్చు వాయిస్ కాల్స్ చేయొచ్చు ఇమేజెస్ షేర్ చేసుకోవచ్చు డాక్యుమెంట్స్ షేర్ చేసుకోవచ్చు యూజర్ లొకేషన్స్ షేర్ చేసుకోవచ్చు పీడిఎఫ్ ఫైల్స్ లాంటివి షేర్ చేసుకోవచ్చు ఇవన్నీ ఉన్నాయి వాట్సాప్ లోపల ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ డేటా చూసే మొత్తం ప్రపంచంలో రెండు వందల కోట్ల మంది వాట్సాప్ని ఉపయోగిస్తున్నారు అని చెప్పి ఒక న్యూస్ నేను చూశాను ఇక బ్రౌజర్స్ విషయానికి వస్తే ఎక్కువగా ఇప్పుడు ఉపయోగిస్తున్నటువంటి బ్రౌజర్స్ క్రోమ్ మోజిల్లా అలాగే ఒపెరా కూడా ఉంది సరే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ని క్రమక్రమంగా క్రమక్రమంగా తీసేసి దాని స్థానంలో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ను ప్రవేశపెట్టింది మైక్రోసాఫ్ట్ అది కూడా మీకు తెలిసే ఉంటుంది ఇక క్రోమ్ విషయానికి వస్తే చాలా అద్భుతంగా ఉంటుంది బ్రౌజర్ మీలో చాలామంది ఉపయోగిస్తూనే ఉండి ఉంటారు అందులో ప్లగిన్స్ చేసుకోవచ్చు పాస్వర్డ్ మేనేజ్మెంట్ ఉంది ప్రైవసీ కోసం అని చెప్పి ఇన్కాగ్నిటో మోడ్ అని చెప్పి ఉంది సింపుల్గా మీరు ల్యాప్టాప్లో లేదా కంప్యూటర్లో పని ఉంటే క్రోమ్ పేజ్ ఓపెన్ చేసి కంట్రోల్ షిఫ్ట్ అని కొట్టండి ఆటోమేటిక్గా ఇన్కాగ్నిటో మోడ్లో ఇంకొక పేజ్ ఓపెన్ అయిపోతుంది ప్రైవసీ మోడ్ లిజనింగ్ క్యాపబిలిటీస్ ఉన్నాయి నిజానికి ఒక క్రోమ్ గురించి జస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలంటేనే దాన్ని స్టడీ చేయాలంటేనే కనీసం ఆరు నెలలు పడుతుంది మనకు అన్ని ఫీచర్స్ ఉన్నాయి క్రోమ్ లోపల అలాగే మోజిల్లా మొజిల్లా అనేది ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ వెబ్ బ్రౌజర్ మోజిల్లా ఫౌండేషన్ వాళ్ళు డెవలప్ చేశారు నాన్ ప్రాఫిట్ ఫౌండేషన్ అది ఇందులో స్పెల్ చెకింగ్ ఉంది ఇంక్రిమెంటల్ సెర్చ్ ఉంది లైవ్ బుక్ మార్కింగ్ ఉంది స్మార్ట్ బుక్ మార్క్స్ ఉన్నాయి డౌన్లోడ్ మేనేజర్ ఉంది ప్రైవేట్ బ్రౌజింగ్ ఉంది లొకేషన్ అవేర్ బ్రౌజింగ్ ఉంది నథింగ్ బట్ జియో లొకేషన్ చాలా చాలా ఫీచర్స్ ఉన్నాయి మోజిల్లాలో కూడా మోజిల్లా వాళ్ళ హెడ్ ఆఫీసు కాలిఫోర్నియాలో ఉంది అలాగే ఓపెరా ఇది కూడా అండి ఎక్కువ మంది ఈ మధ్యకాలంలో ఉపయోగిస్తూ వస్తున్నారు నిజానికి నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్లో భాగంగా ఈ బ్రౌజర్ని తయారు చేశారు ఆ తర్వాత ఒపెరా సాఫ్ట్వేర్ వాళ్ళు నైన్టీన్ నైన్టీ ఫైవ్లో దీన్ని కొనుక్కున్నారు అప్పటి నుంచి ఉపయోగించడం మొదలెట్టారు గేమింగ్ కోసం కూడా ప్రత్యేకమైన బ్రౌజర్ ఉంది ఒపెరా జిఎక్స్ అని చెప్పి ఇక మొబైల్స్లో మీరు వేసుకోవాలంటే వర్షన్స్ ఉన్నాయి ఒపెరా మొబైల్ వర్షన్ ఉంది ఒపెరా టచ్ ఉంది ఒపెరా మినీ ఉంది మీ ఇష్టం ఏదైనా మీరు వేసుకోవచ్చు ఇది నార్వే కంపెనీ ఇక మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ నిజానికి టూ థౌజండ్ ఫిఫ్టీన్లోనే దీన్ని తీసుకొచ్చారు కాకపోతే ఫంక్షనాలిటీ అప్పుడు సరిగా లేకపోవడం ఎక్కువ లేకపోవడం బగ్స్ ఉండడం దానివల్ల బాగా దీన్ని విమర్శించారు ట్రోల్స్ చేశారు చాలా చాలా కామెడీలు చేశారు దీని మీద కానీ ఇప్పుడు మళ్ళీ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ సరికొత్త ఫంక్షనాలిటీతో లాంచ్ చేసి మొత్తానికి విండోస్ టెన్ ఎవరెవరైతే ఉపయోగిస్తున్నారో వాళ్ళందరి ల్యాప్టాప్స్లో కంప్యూటర్స్లో ఆటోమేటిక్గా వచ్చి పడుతోంది మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ దాన్ని కూడా ప్రస్తుతం ఒకసారి చెక్ చేయొచ్చు మనం ఇక ఫొటోస్ కోసం అడో ఫోటోషాప్ ఉంది ఫోటోషాప్లో మనం చేయలేనిదంటూ ఏమీ లేదు గ్రాఫిక్స్ ఎడిటర్ అద్భుతమైనటువంటి సాఫ్ట్వేర్ ఇది పెన్ టూల్ ఉంది క్లోన్ స్టాంప్ టూల్ ఉంటుంది మెజరింగ్ అండ్ నావిగేషన్ ఉంటుంది సెలెక్షన్ టూల్స్ ఉంటాయి లైక్ క్రాపింగ్ స్లైసింగ్ మూవింగ్ లాస్ మార్కి ఎరేజర్ ఇవన్నీ ఉంటాయి దీంట్లో ట్రయల్వేర్ లైసెన్స్ కూడా మనకు దొరుకుతుంది అడబీ ఫోటోషాప్ మీరు వేసుకొని ప్రయత్నం చేయొచ్చు యుఎస్ఏకి చెందినటువంటి సాఫ్ట్వేర్ ఇది థామస్ నోల్ అండ్ జాన్ నోల్ అని చెప్పి వాళ్ళిద్దరు డెవలప్ చేశారు ఇక పిక్సార్ట్ అని చెప్పి దాని హెడ్ క్వార్టర్స్ శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంది క్యాలిఫోర్నియాలో పిక్సార్ట్ కూడా ఇమేజ్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ కొలేజ్ చేయొచ్చు అలాగే డ్రాయింగ్ అప్లికేషన్ కూడా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది దాన్ని కూడా మీరు ఒకసారి వేసుకొని చెక్ చేయండి ఐఓఎస్లో వేసుకోవచ్చు ఆండ్రాయిడ్లో వేసుకోవచ్చు అలాగే విండోస్ మొబైల్ డివైజెస్లో కూడా పిక్స్ ఆట్ వేసుకొని మనం ప్రయత్నం చేయొచ్చు చాలామంది ఫొటోస్ దిగగానే వాటిని మాడిఫై చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా అందుకోసం అని చెప్పి ఈ సాఫ్ట్వేర్స్ చెప్తున్నాను అలాగే ఎల్ఆర్ ఉంది లైట్ రూమ్ అది చూస్తేనే మీకు అర్థం కావాలి అడవుబాడులు తయారు చేశారు అని చెప్పి ఆ లోగో చూస్తేనే సాధారణంగా అడవుబాడ లోగోస్ ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి వేర్ మనకు దొరుకుతుంది వేసుకొని ఇమేజెస్ ఎడిట్ చేసి మనం చూసుకోవచ్చు అలాగే ఫోటోషాప్లో ఏవైతే ఉన్నాయో ఫీచర్స్ అందులో బేసిక్ ఫీచర్స్ అన్నీ కూడా ఈ ఎల్ఆర్లో ఉన్నాయి కాబట్టి మీరు వేసి ప్రయత్నం చేయొచ్చు అలాగే ఈ అడోపు లైట్ రూమ్ క్లాసిక్ సీసీ అని చెప్పి దొరుకుతుంది అడోబ్ లైట్ రూమ్ సీసీ అని చెప్పి కూడా దొరుకుతుంది రీసెంట్గా జూన్ సిక్స్టీన్త్ ట్వంటీ ట్వంటీ వర్షన్ త్రీ డాట్ త్రీ దీన్ని రిలీజ్ చేశారు ఇక గూగుల్ స్నాప్సీడ్ ఇది కూడా ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్ నిక్ సాఫ్ట్వేర్ వాళ్ళు తయారు చేశారు దీన్ని ప్రస్తుతం గూగుల్ దగ్గర ఉంది ఇది ఐఓఎస్ ఆండ్రాయిడ్లో కూడా ఈ గూగుల్ స్నాప్సీడ్ యాప్ని మనం వేసుకొని ఫొటోస్ను మనం ఎడిట్ చేసి చూసుకోవచ్చు ఇది ఫ్రీవేర్ ఫ్రీ 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 ఫ్రీగా ఉపయోగించుకోవచ్చు గూగుల్ స్నాప్సీడ్ని ఇక ఇందులో స్పెషల్ ఎఫెక్ట్స్ ఉంటాయి లైక్ ఫిల్టర్స్ వేసుకోవడము ఇవన్నీ కూడా దాంట్లో మనం ఉపయోగించుకోవచ్చు ఇక ఫైనల్గా బీ సిక్స్ వన్ టూ బీ సిక్స్ టువెల్వ్ దీన్ని జపనీస్ వాళ్ళు తయారు చేశారు ఇది కూడా అద్భుతమైనటువంటి ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ నిజానికి ఈ బి సిక్స్ టువెల్వ్ని మన భారతదేశం పైనే ఉందే ఎర్రచక్క దేశం ఏ దేశం యాప్స్ని అయితే మనం ఇప్పుడు నిషేధించామో మన దేశంలో ఆ దేశం వాళ్ళు ఈ బి సిక్స్ వన్ టూ యాప్ని నిషేధించారు ఎందుకోసం తెలుసా ఈ జపాన్ వాళ్ళు తయారు చేసినటువంటి ఈ అప్లికేషన్ని ఆ ఎర్ర దేశంలో విపరీతంగా ఉపయోగిస్తున్నారు ఎడిక్ట్ అయిపోతున్నారు అని చెప్పి దీన్ని ఆ ఎర్ర దేశం వాళ్ళు నిషేధించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అది పరిస్థితి సో ఇవన్నీ అప్లికేషన్స్ మరిన్ని యాప్స్ అప్లికేషన్స్ గురించి మనం ముందు ముందు మాట్లాడుకుందాం మీకు ఇంకేమైనా సందేహాలు ఉన్నా కానీ టీ ఛానల్ కామెంట్ సెక్షన్లో మీరు రాయొచ్చు మేము స్టడీ చేస్తాం ముందు ముందు మేము మీకు మరికొంత సమాచారాన్ని అందేవడానికి ప్రయత్నం చేస్తాం ధన్యవాదాలు